లాక్డౌన్ లో భాగంగా తిండి లేక అలమటిస్తున్న ప్రకాశం జిల్లా సంతలపాడు మండలంలో ఉన్న నిరుపేదలకు ఎస్ఎస్ ఫౌండేషన్ సంస్థ తమ వంతు సహాయాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని వేములపాడులోని 350 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను ఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లేళ్ల శివ బంగారు రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ బంగారు రెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ తరపున గత 50 రోజులుగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఎస్ఎస్ ఫౌండేషన్ మరియు నీలం వెంకట్రావు సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత లెల్లా శివ బంగారెడ్డి మరియు ఫౌండేషన్ సభ్యులు మరియు దాతలు నీలం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సంకల్పంతో ఆయన ఎవరు పేదవారు ఎవరు ఆకలితో ఉండకూడదని ఒక సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పం మీద మేము మా గ్రామంలో ఎస్ఎస్ ఫౌండేషన్ మరియు నీల వెంకటరావు ఆధ్వర్యంలో ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు 300 మంది ఆకలి తీర్చడానికి కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ప్రచార ఆర్భాటాలు లేకుండా ప్రతి అంశం మీద కూలంకుషంగా ఏ కూలీకి కానీ ఏ విద్యార్థికి కానీ ఇబ్బంది లేకుండా మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా బాగా చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ టైంలో ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను మనవి చేస్తూ ఉన్నా. నా పేరు నీలం వెంకటరావు, వేములపాడు గ్రామ రేషన్ షాప్ డీలర్ని. ఈరోజున కరోనా వలన పేదవారికి ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో మేము ఈ ఊరు ఈ రోజున కూరగాయలు నిత్యావసర సరుకులు ఎస్ఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యాన మేము అందరం కలిసి ఈ రోజున నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి అందరూ దూరాన్ని పాటిస్తూ మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ ఈరోజున వేములపాడులో నిత్యావసర సరుకులు కూరగాయల పంపిణీ జరుగుతుంది.